ఐవిఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ ప్రయాగ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్ లో ఒక పాజిటివ్ ట్రెండ్ మనకు అనిపిస్తుంది. వరుసగా 2 రోజుల పాటు కొద్ది వీక్నెస్ మనం చూసాం. నిన్న చాలా కీలకమైన లెవెల్ కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయిన నేపథ్యంలో కొద్దిగా మేబీ షార్ట్ టర్మ్ లో వీక్నెస్ వస్తుంది అందరూ అనుకున్నారు. బట్ ఇవాళ కొద్దిగా రీబౌండ్ మనకు కనిపించింది. లోయర్ లెవెల్స్ దగ్గర మంచి బయింగ్ సపోర్ట్ మార్కెట్స్ లభించడంతో కొద్దిగా ఇవాళ పాజిటివ్ గా మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఈ ఇంత మూవ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇవాళ 8739 ఆడ్ లెవెల్స్ దగ్గర ప్రస్తుతం క్లోజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే నిఫ్టీ 8776 ఆడ్ లెవెల్స్ వరకు ఇవాళ హై టెస్ట్ చేయడం చూసాం. అండ్ అక్కడ నుంచి ఆల్మోస్ట్ 55 పాయింట్స్ దాకా క్రాక్ అయ్యి 8719 లెవెల్స్ వరకు ఇవాళ టెస్ట్ చేసింది. బట్ మళ్ళీ కాస్త పుంజుకుని ఆల్మోస్ట్ ఒక 35-40 పాయింట్స్ ప్లస్ లోయర్ లెవెల్స్ నుంచి కూడా మార్కెట్ పెరిగింది. దీన్ని బట్టి మార్కెట్స్ లో అండర్లయింగ్ స్ట్రెంగ్త్ ఉంది. 8750 దగ్గర గట్టి బేస్ ఫార్మాలిటీ కనిపిస్తుంది. ఆ లెవెల్ కి ఒక 10 పాయింట్స్ అటు ఇటుగానే మార్కెట్స్ మూమెంట్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇవాళ ఒక ఎఫ్ఎంసీజీ మినహా ఆల్మోస్ట్ అన్ని రంగాల షేర్లు లాభాల్లోనే ముగిసాయి. ఆటో, బ్యాంకింగ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్ కేర్ రంగ షేర్స్ లో మంచి గెయిన్స్ ఇవాళ మనకు కనిపించాయని చెప్పుకోవాలి. నిన్న మనం చూసాం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో ఒక క్రాక్ డౌన్ లాంటిది కనిపించింది. హ్యూజ్ సెల్లింగ్ ప్రెజర్ వాళ్ళకి కనిపించింది. ఇవాళ కొద్దిగా మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో బయింగ్ కనిపిస్తుంది. స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఇవాళ మనకున్నాయి. అండ్ 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ జాబితా ఇవాళ 20+ దాకా ఉంది. వాటిలో భారత్ ఫోర్జ్ ఒకటి. రెగ్యులర్ గా భారత్ ఫోర్జ్ 52 వీక్ హై టచ్ చేస్తుంది. గెయిల్ ఒకటి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నితిన్ స్పిన్నర్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అని చెప్పారు. బికాస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మిగిలిన 5 అనుబంధ బ్యాంకుల విలీనానికి సంబంధించి కేంద్ర కేబినెట్ నిన్న ఆమోదం తెలపడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ లాంటి కౌంటర్స్ లో బయింగ్ మనం రావడం చూస్తున్నాం. ఇవాళ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కూర్ మంచి లాభాలు కనబరిచాయి. అండ్ ఎస్జేబిఎన్ సట్లెజ్ జల్ విద్యుత్ నిగమ్ లిమిటెడ్ కూడా 20-25 రూపీస్ చాలా కాలం ఒకటే ప్రైస్ బ్యాండ్ లో మూవ్ అవుతూ వచ్చింది. ఈరోజు ఆల్మోస్ట్ మళ్ళీ ఈ మధ్య కాలంలో కొద్దిగా బయింగ్ పెరుగుతూ 40 రూపీస్ లెవెల్ కి ఎస్జేబిఎన్ రావడం చూస్తున్నాము. అండ్ వీమార్ట్ కూడా చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఇవాళ 52 వీక్ హైటెక్ చేసిన స్టాక్స్ లిస్ట్ లో ఉంది. అండ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ కూడా ఇవాళ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇన్ఫోసిస్, టీసీఎస్ మనం చూసాం ఫిబ్రవరి 20 తారీఖున బోర్డు సమావేశం కాబోతుంది. బైబ్యాక్ సంబంధించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. బట్ ఇన్ ప్రిన్సిపల్ అయితే షేర్స్ బైబ్యాక్ చేయాలని చెప్పి బోర్డు అనుకుంది. దీంతో ఇక్కడి నుంచి స్టాక్ పడే అవకాశాలు కాస్త తక్కువగా మనకు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఆల్మోస్ట్ 14,000 crores ఆఫ్ క్యాష్ టీజీఎస్ దగ్గర ఉంది. ఇన్ఫోసిస్ కూడా బైబ్యాక్ కి సంబంధించిన ఒక ప్రకటన వెలువరించే అవకాశం కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ అన్ని కూడా బికాస్ ఆఫ్ హెడ్విండ్స్, ట్రంప్ అనుకోవచ్చు, ఆటోమేషన్ అనుకోవచ్చు, చాలా ఫ్యాక్టర్స్ వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాటిని అధిగమించడానికి కొద్ది గొప్ప షేర్స్ బైబ్యాక్ చేయాలని ఆలోచనలు కంపెనీ ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. అందువల్ల ఈ స్టాక్స్ లో మనకి బయింగ్ రావడం చూస్తున్నాం. 1000 పైన చాలా స్ట్రాంగ్ గా ఇన్ఫోసిస్ ఇవాళ ట్రేడ్ అవుతుంది. అండ్ డాక్టర్ రెడ్డిస్ బికాస్ ఆఫ్ సమ్ కోర్ట్ ఇష్యూ ఇవాళ కొద్దిగా వీక్ అయింది. పరాగ్ మిల్క్స్ కూడా ఇవాళ బాగా క్రాక్ డౌన్ కనిపించింది. కానీ వరుసగా 3వ రోజు బట్ ఇమీడియట్ గా లోయర్ లెవెల్స్ 202 అనుకుంటాను. ఇవాళ 202 దగ్గర నుంచి మళ్ళీ బయింగ్ కనిపించింది. ఒక రకంగా కాస్త సెటిల్ డౌన్ అయింది పరాగ్ మిల్క్స్. మొత్తానికి ట్రెండ్ కాస్త పాజిటివ్ కనిపిస్తుంది. ఇవాళ ఎలాంటి అప్రోచ్ ఇవాళ మార్కెట్స్ లో తీసుకొచ్చిన అంశంతో పాటు స్టాక్ స్పెసిఫిక్ మూమెంట్స్ అండ్ రికమెండేషన్స్ ఇచ్చేందుకు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ సార్. ఒక 8750 పైన సుందర్ గారు ట్రేడ్ అవుతుంది. 8764 దగ్గర ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. ఒకవేళ 8750 పైన ఇవాళ క్లోజ్ అయితే ఎలాంటి మూవ్ మనం ఇంకా అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎందుకంటే నిన్న ఒక సెల్ ఆఫ్ వచ్చింది కొద్దిగా మార్కెట్స్ లో, బట్ స్టిల్ ఇవాళ మళ్ళీ లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేషన్ కనిపిస్తుంది. ఇవాళ వచ్చిన మార్కెట్ ట్రెండ్ చూస్తుంటే ఒక చిన్న బౌన్స్ బ్యాక్ అనుకోవచ్చు. టెక్నికల్ గా చూస్తే కనుక పెద్ద సిగ్నిఫికెన్స్ ఏం కనిపించట్లేదు. చాలా రోజులు కన్సాలిడేషన్ తర్వాత నిన్న మార్కెట్ క్రాక్ డౌన్ అవడం మనం చూసాము. ఆ 8800 కీలకమైన రెసిస్టెన్స్ బ్రేక్ అవడం తోటి ఇమీడియట్ షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్ కి బ్రేక్ పడినట్టు కనిపిస్తుంది. ఇంకా ఆ ఓవర్ బాట్ పొజిషన్ ఇంకా అడ్జస్ట్మెంట్ కాలేదు. రిజల్ట్స్ అన్ని కూడా పూర్తి అయిపోయినాయి కాబట్టి మేజర్ ట్రిగర్స్ కూడా లేదు. ఎఫ్ఐస్ యాక్టివిటీ కానీ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టివిటీలో కూడా పెద్ద అగ్రెసివ్ బయింగ్ అని అగ్రెసివ్ సెల్లింగ్ అని కనిపించట్లేదు. పూర్తిగా ఒక స్టాక్ స్పెసిఫిక్ గానీ ఒక నార్మల్ స్పెక్యులేటివ్ పొజిషన్స్ తోటి మార్కెట్ ఒడిదొడుకులతో ట్రేడ్ అవడం మనం చూస్తున్నాము. కాకపోతే నిన్న ఇవాళ 8700 కీలకమైన సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రికవరీ అవడంతో ఇమీడియట్ కరెక్షన్ డేంజర్ అయితే లేనట్టు కనిపిస్తోంది. కాకపోతే ఈ 2-3 రోజుల్లో కూడా మార్కెట్ కొంచెం స్థిరపడి 8700 దగ్గర కనుక స్థిరపడిందంటే కనుక ఒక పాజిటివ్ ట్రెండ్ అనుకోవచ్చు. సో ఆన్ ద హోల్ మార్కెట్ 8800 కీలకమైన రెసిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. అది కనుక బ్రేక్ అయ్యి దానిపైన స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతే డే హై దగ్గర మార్కెట్ ఒక షార్ట్ టర్మ్ ఆప్ ట్రెండ్ లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తుంది.
అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 20,000 కీలకమైన సపోర్ట్ లెవెల్ నిలబెట్టుకుందనుకోవచ్చు. కాకపోతే ఒక టెక్నికల్ బ్రేక్అవుట్ వస్తే కనుక 20,300 పైన కనుక క్లోజ్ అయితే మళ్ళీ బ్యాంక్ స్టాక్స్ లో ఒక అప్ ట్రెండ్ మళ్ళీ కొనసాగే అవకాశాలు కనిపిస్తుంది. సో అందువల్ల మార్కెట్ మిక్స్డ్ గా ఉందనుకోవచ్చు. నెక్స్ట్ వన్ వీక్ మార్కెట్ కన్సాలిడేషన్ లో వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ 8700 కనుక బ్రేక్ అయ్యి దానికి కింద క్లోజ్ అయితే మటుకు అది ఒక స్టాప్ లాస్ కనుకొని 8700 కింద క్లోజ్ అయితే షార్ట్ టర్మ్ లాంగ్ పొజిషన్స్ ని ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, మీరు అలాంటి మీతో ఉన్న మార్కెట్స్ మీద బ్యాంక్ నిఫ్టీ అండ్ ఆటో ఎస్పెషల్లీ వాళ్ళు కొద్దిగా మార్కెట్స్ ను మూవ్ చేస్తున్నాయి. ఐటీ ప్యాక్ కూడా కొద్దిగా మార్కెట్స్ కు మంచి సపోర్ట్ ఇస్తుంది. మార్కెట్స్ నిన్నటి డౌన్ ట్రెండ్ నుంచి ఈరోజు ఆల్ ఆఫ్ షడన్ గా మనకి చూస్తాం. ఈరోజు ఓపెనింగ్ కూడా మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ వన్ అవర్ లో వీక్ గా ట్రేడ్ అయింది. అయితే అక్కడ నుంచి కూడా చాలా రికవరీ చూసాము. అంటే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ రికవరీ అనుకోవచ్చు. చాలా స్ట్రాంగ్ రికవరీ లెడ్ బై వీక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లైక్ సన్ ఫార్మా ఒకటి ఈరోజు బాగా స్ట్రెంత్ అనేది చూపించింది. అదేవిధంగా మారుతి, ఎందుకంటే లాస్ట్ 3-4 ట్రేడింగ్ సెషన్ లో వీక్ గా ఉన్న మారుతి కూడా ఈరోజు రికవరీ కావడము, తర్వాత టీసీఎస్ బైబ్యాక్ అనేది కొంచెం సెంటిమెంట్, ఐటీ ప్యాక్ సెంటిమెంట్ కొంచెం ఇంప్రూవ్ చేసింది. ఏదైనా కూడా మార్కెట్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా -170 పాయింట్స్ ఉన్న బ్యాంక్ నిఫ్టీ ఒక టైంలో అది +100 పాయింట్స్ రావడం, ఇవన్నీ కూడా పాజిటివ్ అంశాలు. అయితే మార్కెట్ అంటే ఈ అప్ ట్రెండ్ మళ్ళీ అంటే ఈ రోజు నిన్న డౌన్ ట్రెండ్ మళ్ళీ ఇమీడియట్ నెక్స్ట్ డే ఆ మార్కెట్ అప్ ట్రెండ్ అంటే అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అటు ఒకరోజు బుల్స్ డిసీవ్ కావడం, ఒకరోజు బేర్స్ డిసీవ్ కావడం, ఈ విధంగా ఉంటుంది ట్రెండ్. రానో రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉంటుంది, స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. రిజల్ట్ సీజన్ అయిపోయింది కాబట్టి ఈవెన్ గ్లోబల్ మార్కెట్ కూడా చాలా ఓవర్ బాట్ లో ఉన్నాయి. అక్కడ నుంచి కూడా కొంచెం ఒక సెల్లింగ్ అనేది రావచ్చు. ఈవెన్ మన మార్కెట్ లో కూడా కొంత ఈ లెవెల్లో చిన్నపాటి కరెక్షన్ అనేది ఉండొచ్చు. ఎప్పటికప్పుడు పొజిషన్స్ ని లాంగ్ పొజిషన్స్ ఉంటే క్లోజ్ చేసుకొని అంటే ప్రాఫిట్స్ తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ రీఎంటర్ కమ్మంటాను. అయితే ఈ రోజు ఇంట్రెస్టింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ డేస్ గా మిడ్ క్యాప్ లో సెల్ ఆఫ్ చూసాము. అయితే ఈ రోజు మిడ్ క్యాప్ లో యాక్షన్ బాగుంది. సెలెక్టెడ్ మిడ్ క్యాప్ లో మన రిజల్ట్ బాగా అనౌన్స్ చేసిన ఈ క్వార్టర్ లో స్టాక్స్ ని పిక్ చేసుకోమంటాను. ప్రస్తుతం ఈరోజు క్లోజింగ్ మార్కెట్స్ ఇంపార్టెంట్. ఈరోజు క్లోజింగ్ కానీ ఈ లెవెల్ నుంచి కొంత కరెక్ట్ అయ్యి 8740 బిలో కానీ ట్రేడ్ అయితే కొంచెం మళ్ళీ రేపెల్లుండిలో మళ్ళీ ఇంకో కొంత సెల్లింగ్ అనేది మార్కెట్ లో ఉంటుంది. ఒకవేళ 8760 పైన కానీ సస్టైన్ కాగలిగితే నిఫ్టీ మార్కెట్స్ రానో రోజుల్లో మళ్ళీ టువర్డ్స్ 8840 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అరుణ్ గారు మీ వ్యూ ఎలా ఉంది ఫండమెంటల్ వ్యూ మార్కెట్స్? ఎందుకంటే మేజర్ న్యూస్ లన్నీ అయిపోయి పెద్దగా ఇమీడియట్ గా ట్రిగర్ అయ్యే న్యూస్ కనిపించట్లేదు. ఇది డొమెస్టిక్ గా కానీ ఇంటర్నేషనల్ గా కానీ వాళ్ళు ఉంటే ఒక 5 స్టేట్స్ ఎలక్షన్ సంబంధించిన మేజర్ ట్రిగర్ ఒకటి డొమెస్టిక్ గా కనిపిస్తుంది. ఎలాంటి వ్యూతో ఉన్నారు ఇక్కడ నుంచి ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో? సో విఆర్ యాజ్ అన్ ఎకానమీ విఆర్ స్టిల్ స్ట్రాంగ్ అండి. సో డస్ట్ ఏదైతే ఇంతకుముందు ఉందో ఇట్స్ ఫైనల్లీ సెట్లింగ్ డౌన్. అండ్ నెంబర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా అంత వర్స్ట్ ఏం రావట్లేదు. ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇస్ లైక్ ఫ్లాట్. సో ఇది వరకు చూసిన కంపెనీస్ అన్నిటికీ నేను ఐ వెంట్ త్రూ ది నెంబర్స్ బ్యాక్ అగైన్. ఫర్ Q3 నెంబర్స్ పెద్దగా ఎఫెక్ట్ ఏం అవ్వలేదండి అవన్నీ. సో దేర్ వాజ్ అ హిట్, కాకపోతే అవన్నీ ఫ్లాట్ గానే ఉన్నాయన్నమాట అవన్నీ. సో ఇట్స్ అ గుడ్ సైన్. సో ఇంత పెద్ద మేజర్ తీసుకున్నప్పుడు, ఇంత పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు కూడా మనకి ఇట్ షోస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద ఇకానమీ. అండ్ ఇన్ దీస్ టైమ్స్ యూనో మనకి యూఎస్ కానివ్వండి, బ్రెగ్జిట్ కానివ్వండి, ఇవన్నీ వెన్ ద వరల్డ్ ఈస్ ఫాలోయింగ్ ప్రొటెక్షనిస్ట్ మెజర్స్, వీఆర్ ద ఓన్లీ ఎకానమీ ట్రూలీ ఓపెన్ ఫ్రాంక్లీ స్పీకింగ్. సో మీరు నిజంగా ఇంతకు నిన్న ముఖేష్ అంబానీ గారు చెప్పినట్టు కానివ్వండి, సో ఇట్ డజంట్ వర్క్ వెన్ యూ బిల్డ్ వాల్స్ అరౌండ్ ద కంట్రీ. సో అండ్ కొన్ని ఐ వుడ్ లైక్ టు కోట్ ఫ్యూ నెంబర్స్. మన అగ్రి గ్రోత్ ఫర్ రబీ హెస్ గ్రోన్ ఎట్ 5.75% అండి. అదేవిధంగా WPI ఇన్ఫ్లేషన్ 5.25 వచ్చింది, CPI 3.17 వచ్చింది. అండ్ ద నెంబర్స్ ఆర్ ప్రెటీ మచ్ ఆప్టిమిస్టిక్. అండ్ PMI మ్యానుఫ్యాక్చరింగ్ డేటా కూడా రీసెంట్ గా వచ్చింది, ఇట్ కేమ్ ఎట్ 50.404 వర్సెస్ 49.6 ఇన్ December 2016, విచ్ ఇస్ అగైన్ ఇఫ్ ద నెంబర్ నెంబర్ 50 అబౌవ్ ఉంటే ఏంటంటే ఇట్ షోస్ ద పాజిటివ్ సైన్. సో విచ్ మీన్స్ మనకి 50.4 అంటే ఇట్స్ అ పాజిటివ్ సైన్. అండ్ రీజన్స్ వచ్చేసి న్యూ ఆర్డర్స్ చాలా బుక్ అయ్యాయని అండ్ ఈవెన్ అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అండ్ యాజ్ ఐ ఆల్రెడీ ఐ కీప్ ఆన్ సేయింగ్ దాట్ మార్కెట్ ఫాలోస్ ఎ ఫార్వర్డ్ లుకింగ్ మెజర్. సో 1 ఇయర్ ఫార్వర్డ్ లో చూసుకున్నా కూడా వీఆర్ స్టిల్ టు గ్రో అండ్ వీఆర్ ద ఓన్లీ లైటింగ్ ఎకానమీ ఇన్ ద హోల్ వరల్డ్. వరల్డ్ ఈ స్ట్రగ్లింగ్ టు గ్రో ఎట్ 2.5 and 3%, బట్ వీఆర్ స్టిల్ గ్రోయింగ్ ఎట్ 6.5-7. సో ఇట్స్ అ గుడ్ సైన్ అండ్ వీఆర్ నేను నా సజెషన్ వచ్చేసి ఎప్పుడు డిప్స్ వచ్చినా సో బులిష్ అండ్ సో రోబస్ట్ ఆన్ ఇండియన్ ఎకానమీ. ఫైన్, కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. గంటసాల నుంచి రంగారం. ఓకే, కాల్ అక్కడ కొన్ని
ఈమెయిల్స్ కూడా మనకి ఇప్పటికే వచ్చినాయి. వన్ ఆర్ టూ మెయిల్స్ తీసుకుందాం. మీన్ వెయిల్ కొన్ని ఫోన్ కాల్స్ కనెక్ట్ అయ్యి అవి కూడా తీసుకుందాం. శ్రీనివాసులు అడుగుతున్నారు, భారతీ ఇన్ఫ్రాటెల్, రాజేష్ ఎక్స్పోర్ట్స్, ఈ టూ స్టాక్స్ ని 6 మంత్స్ బ్యాక్ ఆయన కొన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? భారతీ ఇన్ఫ్రాటెల్ అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ రెండు స్టాక్స్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. టెక్నికల్ గా చూస్తే కనుక భారతీ ఎయిర్టెల్ కూడా కొంచెం కన్సాలిడేషన్ లోనే కనిపిస్తుంది. అలాగే మార్కెట్ కూడా ఓవరాల్ గా కొంచెం పాజిటివ్ గానే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ స్టాక్ కూడా కొంచెం రీజనబుల్ అప్ ట్రెండ్ లో ఉంది అనిపిస్తుంది. భారతీయ ఎయిర్టెల్ చాలా కాలం తర్వాత ఒక డౌన్ ట్రెండ్ తర్వాత ఇప్పుడే కొంచెం సపోర్ట్ తీసుకొని కొంచెం కరెక్ట్ కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే కనుక రీజనబుల్ గానే పెర్ఫామ్ చేసిన కంపెనీ. వాల్యుయేషన్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్ గానే కనిపిస్తుంది. మొన్న Q3 రిజల్ట్స్ చూస్తే కనుక కొంచెం తక్కువగా వచ్చి కొంచెం అండర్ పెర్ఫామ్ చేసినప్పటికీ ఓవరాల్ గా వర్స్ట్ కూడా అయిపోతున్నట్టుగా కనిపిస్తుంది. ఓవరాల్ గా ఈ సెక్టర్ లో స్టాక్స్ కూడా కొంచెం వీక్ గా ఉండడం కూడా మనం చూస్తున్నాం. ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. అలాగే రాజేష్ ఎక్స్పోర్ట్స్ కూడా చూస్తే కనుక ఓవరాల్ గా ఈ స్టాక్ చూస్తే కనుక కొంచెం అప్ ట్రెండ్ లోనే కనిపిస్తుంది. ఇంచుమించు 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి స్టాక్. గత కొన్ని వారాలుగానే చాలా కాలం తర్వాత నుంచి ఒక రికవరీ బాటలోకి వెళ్ళటం మనం చూస్తున్నాము. అలాగే వాల్యుయేషన్ ప్రకారం కూడా చూస్తే కూడా ఈ స్టాక్ కొంచెం రీజనబుల్ గానే కనిపిస్తుంది. ఇంకా కొంచెం అప్వర్డ్ పొటెన్షియల్ కనిపిస్తుంది. అలాగే లాస్ట్ 2-3 quarters కూడా చూస్తే కనుక స్టడీ పెర్ఫార్మెన్స్ కూడా కనిపిస్తుంది. మొన్న రిజల్ట్స్ Q3 కొంచెం ఫ్లాట్ గా ఉన్నప్పటికీ ఓవరాల్ గా టెక్నికల్ గా ఈ రెండు స్టాక్స్ కూడా లాంగ్ టర్మ్ బేరిష్నెస్ నుంచి బయటపడి ఇప్పుడే కొంచెం మైనర్ అప్ ట్రెండ్ లోకి ప్రవేశిస్తుంది. ఓకే ఫైన్. ఇంకా కాలర్స్ లైన్ లో ఉన్నారు, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మరో కాలర్ విజయవాడ నుంచి పుల్లారావు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. ఇప్పుడు నాకు టాటా మోటార్ బీవీఐను లేలేండ్ లో అశోక్ లేలేండ్ ఈ రేట్లు తీసుకోవచ్చా సార్? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి? 2 years అండి. ఓకే, టాటా మోటార్స్ బీవీఐ అండ్ అశోక్ లేలేండ్. టాటా మోటార్స్ డివిఆర్ అండ్ అశోక్ లేలాండ్ రెండు కూడా మీరు లాంగ్ టర్మ్ వ్యూతో మీరు కొనుక్కోవచ్చు అండి. అయితే టాటా మోటార్స్ మనకు తెలిసిందే, టాటా మోటార్స్ స్టాక్ లాస్ట్ ఫ్యూ 2-3 రోజుల్లోనే హెవీగా కరెక్ట్ అయ్యి ఈ రోజు మళ్ళీ రీబౌండ్ అయింది. కాబట్టి ఇటువంటి కరెక్షన్స్ లో మీరు లాంగ్ టర్మ్ కి కన్సిడర్ చేయొచ్చు అండి. ఇది ఒక మంచి అవకాశం కూడా అనుకోవచ్చు. అయితే ఒకటి డొమెస్టిక్ చెప్తూ రిపీట్ గా చెప్తూనే ఉన్నాం, డొమెస్టిక్ గా టాటా మోటార్స్ కి పెద్దగా మనకి బిజినెస్ అనేది గ్రోత్ అనేది లేదు. ఓన్లీ జాగ్వార్ మీదే ఆధారపడింది. రానో రోజులు జాగ్వార్ సేల్స్ కానీ కొంచెం తగ్గితే స్టాక్ లో కూడా దాని ప్రభావం ఉండొచ్చు. అయితే ఇంపోర్ట్ ఇన్కమ్ అనేది దీనికి కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది, అది ఒక పాజిటివ్ అంశం అండి. తర్వాత అశోక్ లేలాండ్ విషయానికి వస్తే ఇది బాగా ఒక 70-80 మధ్య కన్సాలిడేట్ అయ్యి మనం చూసాము, తర్వాత 90s లెవెల్స్ దాటింది. ఇది కూడా లాంగ్ టర్మ్ కి డెఫినెట్ గా మీరు కొనుక్కోవచ్చు. కరెక్షన్స్ లో మీరు దీన్ని కూడా పిక్ చేసుకోండి. రెండు కూడా లాంగ్ టర్మ్ కి 1-2 years కోసం కొనుక్కోమని చెప్తారు. చెన్నై నుంచి రాజు మరకాలు అడగండి. రాజు హలో, హలో అడగండి. రాజు వినిపిస్తుంది సార్? చెప్పండి చెప్పండి. క్వశ్చన్ అడగండి సార్, వినిపిస్తుంది. ఏ స్టాక్ గురించి? ఓకే, ఒక 2-3 విషయాలు చెప్తున్నా సార్. మీరు మార్కెట్ కొత్త అంటున్నారు, మేబీ మీకు అవగాహన ఉందో లేదో మార్కెట్ గురించి డీటెయిల్ గా ఈ ప్లాట్ఫామ్ లో ఇమీడియట్ గా చెప్పడం కష్టం. రెగ్యులర్ గా షో వాచ్ చేస్తుండండి మీరు. ఫస్ట్ గా ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో అవన్నీ చెప్పడం కష్టం కాబట్టి మీరు రెగ్యులర్ గా షో వాచ్ చేస్తుండే ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మెయిల్ పెట్టండి, మనం దానికి డీటెయిల్ గా రిప్లై ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. స్టాక్ రికమెండేషన్స్ అంటే మనం రెగ్యులర్ గా ఏదో ఒక రికమెండేషన్స్ చేస్తూనే ఉన్నాం. ఈ రోజు కూడా మన అరవింద్ గారు ఒక స్టాక్ రికమెండ్ చేస్తున్నారు, బట్ మార్కెట్ గురించి అవగాహన తెలుసుకుని మీరు స్టాక్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. విజయకృష్ణ గుంటూరు నుంచి మరొక కాలం. హలో అండి విజయకృష్ణ. నమస్తే అండి, నేను BPCL 690 కాల్ తీసుకున్నానండి ఫిబ్రవరి. ఒకసారి స్టాక్ రిపీట్ చేయండి. BPCL. BPCL ఏ కాల్? ఏ స్ట్రైక్? 690 కాల్ అండి. ఓకే, 10 రూపీస్ లో తీసుకున్నాను, ఇప్పుడు 4 లో ఉంది, ఉంటుందా తీసేయచ్చా? BPCL 690 కాల్. BPCL చాలా కాలం తర్వాత అంటే 2-3 నెలల తర్వాత ఒక ఫస్ట్ టైం ఇప్పుడు ఈ 2 రోజుల్లోనే ఒక బ్రేక్ రావడం మనం చూసాము. బ్రేక్ పడిన తర్వాత ఈ లెవెల్లో కొంచెం ఒక స్టేబుల్ ట్రెండ్ అనేది షార్ట్ టర్మ్ లో మూవ్ అవడం మనం చూస్తున్నాము. ఇమ్మీడియట్ గా షార్ట్ టర్మ్ లో అవుట్లుక్ అయితే కనుక BPCL పాజిటివ్ గా కనిపించట్లేదు, స్లైట్లీ నెగటివ్, లేదంటే కనుక కన్సాలిడేషన్ మోడ్ లో ఉంటుంది. నెగటివ్ గాను కన్సాలిడేషన్ లో ఉన్నప్పుడు కాల్ కి అంత ప్రీమియమ్స్ లోకి అప్రిసియేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. టెక్నికల్ గా ఓవర్ బాట్ లెవెల్ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది. మీరు బాగా రన్అప్ వచ్చేసి హైలీ ఓవర్ బాట్ లెవెల్లో కొంచెం టైమింగ్ వీక్ గా ఉండడంతో ఈ ట్రేడ్ అంత పాజిటివ్ గా ఉండదు అనిపిస్తుంది నా ఉద్దేశం. ఇవాళ రేపు కనుక ఏదైనా కొంచెం BPCL ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక ఎగ్జిట్ అయిపోవడం.
హైదరాబాద్ నుంచి వీణ మరకోన. హలో, అడగండి వీణ గారు. స్విస్ గ్లాస్ కోట్ గురించి అడగాలనుకుంటున్నానండి. స్విస్ గ్లాస్ కోట్ అండి? అది నేను 135 లో కొన్నాను. ఓకే. అది అంటే కంపెనీ ఆఫర్, ఓపెన్ ఆఫర్ ఇచ్చింది 130 కి, అది హోల్డ్ చేయాలా సెల్ చేయాలా? ఓకే, స్విస్ గ్లాస్ కోట్. ఓకే, స్విస్ గ్లాస్ చూస్తే కనుక ఓవరాల్ గా ఈ స్టాక్ కొంచెం బాగా బులిష్ గానే కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మనకి లాస్ట్ 2-3 నెలలుగా 100 రూపాయల దగ్గర నుంచి 220 రూపాయల వరకు ఈ గ్లాస్ ప్రోడక్ట్ సంబంధించిన కంపెనీ బాగా పెరుగుతూ వస్తుంది. ఓవరాల్ గా సెక్టర్ కూడా చాలా స్ట్రాంగ్ గానే కనిపిస్తోంది. కంపెనీ కూడా రీజనబుల్ గానే పెర్ఫార్మెన్స్ కూడా మనం చేయడం మనం చూస్తున్నాము. అలాగే స్టాక్ కూడా చూస్తే కనుక ఇంత అప్రిసియేషన్ వచ్చిన తర్వాత కూడా కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్ గా ఉన్నప్పటికీ, బట్ లాస్ట్ 3-4 క్వార్టర్స్ చూస్తే కనుక ప్రాఫిట్స్ పెద్ద ఏమీ కనిపించట్లేదు. సెక్టర్ బాగానే ఉంది తప్ప కానీ కంపెనీలు అంత ఫండమెంటల్ గా గ్రోత్ కనిపించట్లేదు. నా ఉద్దేశం ఆఫర్ ఉన్నప్పటికీను ఒకవేళ కనుక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ అయితే కనుక ఈ లెవెల్లో మీరు ప్రాఫిట్ బుక్ చేసి పార్షియల్ గానే ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, 130 రూపీస్ లో ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, బట్ మార్కెట్ లో 188 ఉంది కాబట్టి టెండర్ చేయాల్సిన అవసరం కనిపించకపోవచ్చు. సత్యనారాయణ బెంగళూరు నుంచి మనకు కావాలి. నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. జేఎల్టీ ఆటో గురించి మాట్లాడదాం. ఏ రేట్ లో తీసుకోవచ్చా జేఎల్టీ ఆటో? ఏమండి జేఎల్టీ ఆటో ఫ్రెష్ గా తీసుకోవచ్చా ఇప్పుడు? జేఎల్టీ ఆటో జేఎంటీ ఆటో మీరు ప్రస్తుతం అయితే మీరు వద్దండి, ఇటువంటి స్టాక్స్ కి మీరు దూరంగా ఉండండి. ఆటో ఇంజనీరింగ్ స్పేస్ లోనే ఫండమెంటల్ గా చాలా కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఇది చూస్తే ఇది ఆల్రెడీ 35-40 రూపీస్ నుంచి బాగా కరెక్ట్ అవుతున్న స్టాక్, ఫండమెంటల్స్ చాలా వీక్ ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్ కి దూరంగా ఉండండి. మీరు ఇదే స్పేస్ లో చాలా సార్లు మనం రికమెండ్ చేస్తున్నాము, గ్యాబ్రియల్ ఇండియా ఉంది, అటువంటి దాంట్లో మీరు ఇన్వెస్ట్ చేసుకునే లాంగ్ టర్మ్ కి ఇది వద్దండి. ఇది 52 వీక్ టచ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో మీరు కొనకండి, కంప్లీట్ గా అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ అరుణ్ ఇవాళ ఏ స్టాక్ రికమెండ్ చేస్తున్నారు? కొద్ది బ్రీఫ్ గా ఓవర్వ్యూ ఇస్తే మనం మిగిలిన డీటెయిల్డ్ అనాలిసిస్ టీఎఫ్ఐ మనీలో తెలుసుకుందాం. సో ఈ రోజు రికమెండేషన్ వచ్చేసి బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండి. వీళ్ళు ఆటో స్పేస్ లో ఉన్నారు, ఆల్మోస్ట్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్. వీళ్ళు 80% రెవెన్యూ వచ్చేసి ఎక్స్పోర్ట్స్ అండి, మెయిన్లీ మెయిన్ మార్కెట్ యూరోప్ అండి. ఆల్మోస్ట్ 54% రెవెన్యూ అక్కడ నుంచి వస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ వీళ్ళకి యూఎస్ నుంచి ఆల్మోస్ట్ 16% రెవెన్యూ వస్తుంది. యూరోప్ లో కూడా వీళ్ళది ఆల్మోస్ట్ ట్రాక్టర్స్ నుంచి ఎక్కువగా వస్తుందండి. అండ్ ద ఇండస్ట్రీ వాజ్ అబౌట్ సబ్డ్యూడ్ ఫర్ లాస్ట్ 4 ఇయర్స్. సో ఈ మధ్య పర్ఫార్మెన్స్ రీకవర్ అవుతుంది. అదేవిధంగా యూఎస్ లో కూడా మైనింగ్ యాక్టివిటీ కొద్దిగా పెరుగుతుంది. సో అది మనకి మైనింగ్ ఎంప్లాయ్మెంట్ డేటా చూసుకుంటే కొంచెం పాజిటివ్ గా కనబడుతుంది. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకుని మనం వీళ్ళకి ఆల్మోస్ట్ 1300 టార్గెట్ ఇస్తున్నామండి. వీళ్ళ రెవెన్యూ కూడా బాగానే గ్రో అవుతుంది. రీసెంట్ గా ఒక న్యూ టైర్ లాంచ్ చేశారు అండ్ దే ఆర్ ప్లానింగ్ టు లాంచ్ ఇట్ ఇన్ టెస్ట్ అయిపోయిందండి, లాంచింగ్ ఇన్ ఏజియా అండ్ నార్త్ అమెరికా. సో ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని మనం వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 12-13% అప్సైడ్ ఇస్తున్నామండి. 1300 రూపీస్ నెక్స్ట్ ఇన్ 9-12 మంత్స్ అనేది మా టార్గెట్ సార్. ఇప్పుడు ఇప్పటికే బాగా కొద్దిగా స్టాక్ పెరిగినట్టుంది అండ్ రెగ్యులర్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ కాకుండా ఈ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సంబంధించిన స్పెషాలిటీ టైర్స్ లో వీళ్ళు ఉన్నారు. బట్ రబ్బర్ ప్రైస్ కొద్దిగా పీక్ అయినట్టు కనిపిస్తుంది వన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ ఇయర్స్. అండ్ మార్జిన్స్ పరంగా వాటిని చూసుకుంటే అంత గ్రోత్ పొటెన్షియల్ అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్సెస్ ఏ మేరకు ఉన్నాయి స్టాక్ లో? మీరు అన్న విధంగా ఈ స్టాక్ ఆల్మోస్ట్ 630 రూపీస్ లో ఉండేదండి ఇన్ లాస్ట్ మంత్స్ ఆఫ్ యూనో 2015. ఆల్మోస్ట్ డబల్ అయింది స్టాక్. సో మీరు అన్న విధంగా రా మెటీరియల్ ప్రైజెస్ విచ్ ఆర్ లైక్ రబ్బర్ ప్రైజెస్ మీద వీళ్ళు కొద్దిగా ఇంతకుముందు హెసిటేట్ చేసేవాళ్ళు ప్రైస్ పాస్ ఆన్ చేయడానికి కస్టమర్స్ పైకి, కొద్దిగా రిలక్టెంట్ గా ఉండేవాళ్ళు. బట్ నౌ దే ఆర్ డూయింగ్ ఇట్, దే ఆర్ ప్లానింగ్ టు డూ ఇట్. అండ్ వీళ్ళకి ఆల్మోస్ట్ 30% మార్కెట్ షేర్ ఉందండి యూఎస్ లో కూడా ఆఫ్ రోడ్ వెహికల్స్. ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా దే ఆర్ నాట్ ఇన్ టు రెగ్యులర్ కమర్షియల్ వెహికల్స్, ఆఫ్ రోడ్ వెహికల్స్ కి ఫార్మ్ ఎక్విప్మెంట్ కి ఎక్కువగా ఇస్తారు. సో ఇక్కడ ఈ స్పేస్ లో వీళ్ళు ఆల్మోస్ట్ రీప్లేస్మెంట్ డిమాండ్ అయితే వీళ్ళు ఆల్మోస్ట్ మార్కెట్ లీడర్స్ అండి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కొద్దిగా పాజిటివ్ గానే ఉంది. మీరు అన్న విధంగా కొద్దిగా ప్రెజర్ అయితే ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ రా మెటీరియల్ ప్రైజెస్, బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ బై. ఓకే, రఘు అడుగుతున్నారు వోల్టాస్ ప్రెజెంట్ రేట్ లో బై చేసుకోవచ్చా? వోల్టాస్ అంటే ఒకటి ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు అండి, కరెంట్ లెవెల్స్ లో కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు స్లోగా. అంటే ఇన్వెస్ట్మెంట్ కి బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ప్లస్ ఈవెన్ కొంచెం సీజనల్ బెట్ కూడా అవుతుందండి. రీసెంట్ గా చూసుకుంటే వోల్టాస్ స్టడీగానే ఉంది ట్రెండ్, అటు అప్ ట్రెండ్ లేదు డౌన్ ట్రెండ్ కూడా లేదు, కన్సాలిడేషన్ లో ఉంది. అప్ ట్రెండ్ రావడానికి ఆస్కారం ఉంది, న్యూ హైస్ వైపు వెళ్ళచ్చు కాబట్టి బై చేసుకోమని చెప్తాను. పవన్ కుమార్ అడుగుతున్నారు లారస్ ల్యాబ్స్ IPO అలాట్ అయ్యారు 35 షేర్స్,
హోల్డ్ చేసుకోవచ్చా, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలని? ఆల్మోస్ట్ 20% ప్రాఫిట్స్ లో ఉండి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఐపీఓ ప్రైస్ తర్వాత. లారస్ ల్యాబ్ మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేసుకోండి అండి. ఇది కొంచెం హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. ఓవరాల్ గా ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మనకి అంత సపోర్టింగ్ లేదు. దాని కారణంగా ఏంటంటే ఇది కొంచెం హై నుంచి కరెక్ట్ అయింది. అయితే ప్లస్ వాల్యుయేషన్స్ పరంగా కూడా ఎక్స్పెన్సివ్. వీళ్ళు ఏఆర్ఎస్ అంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్ దాంట్లో ఉన్నా కూడా ఏఆర్ఎస్ యాంటీ రిట్రైవల్ డెక్స్ అంటాము. కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాక్, ఫండమెంటల్ పరంగా అంత ఓకేనని మీరు కొన్ని రోజులు హోల్డ్ చేసుకోండి. ఇంతకు ముందు లాగా ఫార్మా స్టాక్స్ బాగా పెరుగుతాయి అనుకోమండి. ఓకే, ప్రస్తుతానికి ఇక్కడ చిన్న బ్రేక్ తీసుకుని టీవీ ఫైవ్ మనీలో కలుద్దాం మనం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ వేదిక ద్వారా. అక్కడ మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకుందాం. దానికంటే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఒక స్టాక్ రికమెండ్ చేసే అరవింద్ గారు, దానికి సంబంధించిన ఇన్డెప్త్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్, ఎందుకు స్టాక్ రికమెండ్ చేస్తున్నారు, ఎక్కడ ఏ లెవెల్స్లో ఎంటర్ అవ్వచ్చు, ఎవరికి స్టాక్ ఉపయోగంగా ఉంటుందనే అంశాలు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. బ్రేక్ తీసుకుని టీవీ ఫైవ్ మనీలో కలుద్దాం. స్టే విత్ అస్.